హాయ్ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఎంపీసీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఈరోజు అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం సో తెలుసుకునే ముందుకు వచ్చిన రిక్వెస్ట్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ చూడవచ్చు మీరు ఆ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కనబడుతుంది గంట సింబుల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని చూజ్ చేసుకోండి ఎడ్యుకేషన్ అలాగే జాబ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు సో అలాగే వచ్చిన రిక్వెస్ట్ సో మీరు జనరల్గా ఆన్లైన్లో ఏదో ఒకటి పర్చేస్ చేస్తూ ఉంటారు కదా అమెజాన్లో సో అది బుక్స్ కావచ్చు లేకపోతే ఎంసెట్ బుక్స్ కావచ్చు నీట్ బుక్స్ కావచ్చు ఏదైనా సరే మొబైల్స్ కావచ్చు ఏదైనా సరే కింద నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను అమెజాన్ సంబంధించిన లింక్స్ ఇస్తాను సో మీరు అక్కడి నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయండి అలా చేస్తే కనుక నాకు కొంచెం హెల్ప్ఫుల్ చేసినట్టు అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ అనమాట ఇంతవరకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదో సో వాళ్ళకి లాస్ట్ డేట్ అవుతుంది అలాగే ఈ ఫైనల్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ సో ఎవరైతే ఇంతవరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో లేకపోతే పెట్టుకోవాలనుకుంటున్నారో సో అందరూ కూడా ఈరోజు లోపల వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి ఈరోజు లాస్ట్ ఓకేనా నెక్స్ట్ ఏ కాలేజీలో ఈ ఫైనల్ ఫేజ్ సంబంధించి ఏ కాలేజీలో ఏ కోర్సుకి ఎన్ని సీట్లు ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక వెబ్సైట్ టూ థౌసండ్ ట్వంటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పేసి నిలబడి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అది ఓపెన్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నేమ్స్ అయితే చూపిస్తుంది సో మీకు ఏ కాలేజీలో డీటెయిల్స్ కావాలి ఏ కాలేజ్ డీటెయిల్స్ కావాలి అనేది చూసుకోండి సో నేనైతే ఒక కాలేజ్ తీసుకుంటాను ఇక్కడ ఇది కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో ఈ కాలేజీలో నాకు ఏ కోర్సుకి ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే కనుక దీని పక్కనే ఒక సింబల్ అయితే ఉంటుంది కేఐఈకే అని దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట సో ఇలా ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట కోర్సు తర్వాత ఆ కోర్సుకి ఎన్ని సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోట కింద ఎన్ని సీట్లు మిగిలినాయి సో ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే వన్ థర్టీ నైన్ సీట్స్ ఉన్నాయి కన్వీనర్ కోట కింద ఇంకా మనకి ఏంటంటే వన్ ట్వంటీ నైన్ సీట్స్ అట్లే ఉన్నాయన్నమాట అంటే ఫిల్ప్ అవ్వలేదు ఇవన్నీ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టోటల్గా నైంటీ సెవెన్ నైంటీ టూ సీట్లు ఉన్నాయి అందులో ఇంకా సెవెంటీ సెవెన్ సీట్లు మిగిలినాయి సో మీరు అప్లై చేసుకోవచ్చు అలాగా నెక్స్ట్ ఇంకొక చూద్దాం మనం బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీది వద్దు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ సో ఇక్కడ చూసుకుంటాగా మనకి ఈ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ మొత్తం అయిపోయినాయి సైబర్ సెక్యూరిటీ మొత్తం అయిపోయినాయి అంటే ఈ ఫైనల్ ఫేజ్కి ఇక్కడ ఏం లేదు సీట్లు అప్లై చేసుకోవడానికి ఓన్లీ రెండు సీట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి అదేంటంటే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్టర్మేషన్ ఇంజనీరింగ్ సో ఇది రెండు సీట్లు ఉన్నాయన్నమాట ఇలాగా చూసుకోవచ్చు మీరు ఓకేనా సో చూసుకొని మీరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ